పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా చప్పట్ల ద్వారా ఈ సభ ఆహ్వానించాలని చెప్పి కోరుతా ఉన్నాను. గట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చేతులు పైకట్టి జేజేలు కొట్టాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్. And started. మన అధినేత రాకతో కార్యకర్తలందరిలో అత్యంత ఉత్సాహం నిండుకున్నది. మన అధినేత చూపు పడగానే మనలో ఎక్కడ లేని శక్తి, ఎనర్జీ జరుగుతూ ఉంటుంది. అందుకే ఏ రాజకీయ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. థ్యాంక్ యూ. మళ్ళీ మన తీర్మానాల విషయానికి వద్దాం. మన అధినేత మనతోనే ఉంటాడు. కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అంకెల విషయాన్ని ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మొదటి బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నాను, దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, మనది మిగులు రాష్ట్రం అని చెప్పాడు. నిజంగానే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనని అభివృద్ధి చేస్తాడనుకున్నాము. కానీ వాస్తవ రూపం చూస్తే అది 57000 కోట్లకే కుదించబడింది। నిలదీస్తే దానికి సమాధానం ఏం చెప్పాడు? మాకు సరిగ్గా అంకెలు తెలియలేదు, వాస్తవాలు తెలియలేదు। మేము ఈసారి బడ్జెట్లో చూడండి, సరిగ్గా అంచనాల ప్రకారం ఆదాయం ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడతాం, ప్రణాళిక పెడతామని 1,15,000 కోట్ల రూపాయల బడ్జెట్ని రెండవ బడ్జెట్గా పెట్టాడు। కానీ వాస్తవాలకు పోతే అది 50% 70 కోట్లకు కూడా దాటలేదు। మరి మూడో బడ్జెట్ ప్రవేశపెట్టాడు, 1,35,000 రూపాయలకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు। నిజానికి వస్తే అది 90 కోట్లు కూడా దాటిలేదు। మళ్ళీ సంవత్సరం 1,49,000 కోట్లు పెట్టారు। ఎంత ఖర్చు పెట్టావా అంటే ఈరోజు అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పే పరిస్థితిలో లేదు। అది కూడా ఒక 90,000 కోట్లకు కూడా దాటిలేదు। ఎక్కడ పోతున్నా ఈ డబ్బు? ఎవరికి సమాధానం చెప్పే అవకాశం లేదు। పోనీ మరి ఆయన ఏమైనా అభివృద్ధి చేశాడా? ఎక్కడైనా ప్రాజెక్టు కట్టాడా? అంటే ప్రాజెక్టుల కోసం అప్పు కోసం తిరుగుతూ ఉన్నామయా, ఇప్పటికి 20,000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్ల పైన అప్పే తీసుకొచ్చామని చెప్పాడు। మరి కాకతీయ మిషన్ ఏమైనా బ్రహ్మాండంగా చేసావయా? ఇంకేమైనా ఖర్చు పెట్టావా? అన్ని చెరువులు చేసావా? ఈ రాష్ట్రంలో 46,000 చెరువులు ఉన్నాయి। అవన్నీ కూడా గొలుసు కట్టు చెరువుల్లాగా కాకతీయులను తలపించే విధంగా అన్ని మత్తెడు దుంకి చాలా అద్భుతంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని మొదలుపెట్టాడు। వాళ్ళ లెక్కల ప్రకారం 46,000 చెరువుల్లో 16,000 కూడా తీయలేదు, అవి కూడా గుంతలు తీసినటువంటి దాఖలాలు మాత్రమే। 36,000 చెరువుల జోలికే పోలేదు। వాటిల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఈరోజు ఈ సంవత్సరాన్ని చూస్తే పోయిన సంవత్సరం 200 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు। ఆ పథకాన్ని మూలకు పడేశాడు। మరి ఖర్చు అయినది ఏమైనా కనపడుతుందా అంటే నీళ్ళు వచ్చినాయి నిండా కనపడుతుంది, మట్టి తోడింది కనపడతలేదనే విషయాన్ని తీసుకొస్తా ఉన్నాడు। ఇంకోటి మిషన్ భగీరథ పెట్టాడు, 48,000 కోట్ల రూపాయలతోటి బృహత్ పథకం అని అన్నాడు। 48,000 కోట్లలో రాష్ట్ర ఖజానా నుంచి 10,000 కోట్లు ఖర్చు పెడితే 30,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పు తీసుకొచ్చాడు। అప్పులు ఎక్కడ దొరికితే అప్పులు తెచ్చుకుంటున్నాడు। ఎందుకు ఈయన ఇంత పొడుగు బడ్జెట్ పెడతా ఉన్నాడంటే మనని మోసం చేయడం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకులని, ప్రపంచ దేశాలని, జాతీయాన్ని, దేశాన్ని కూడా మోసం చేసి నాకు ఇంత ఆదాయం ఉందని చెప్పి అప్పులు తీసుకొచ్చే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాడు। లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు చూపెట్టి జీటీబీలో నాకు 10% వచ్చింది, 2 అంకెల గారడీ వచ్చిందని చెప్తా ఉన్నాడు। మోసం చేయడంలో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారా అంటే కేసీఆర్ మాత్రమే అని ఈరోజు నిర్ధారణ జరిగింది। ఈరోజు 1,75,000 కోట్లు ఇక లాస్ట్ బడ్జెట్ కింద పెట్టాడు। ఈ లాస్ట్ బడ్జెట్లో ఎంత ఖర్చు పెడతాడో ఏం చేస్తాడో తెలిసేటువంటి పరిస్థితి లేదు। డబుల్ బెడ్రూమ్ల మీద ఆయన చెప్పినట్టుగా 22 లక్షల ఇండ్లు కట్టాల్సిన అవసరం వస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టినటువంటి దాఖలా లేదు, బడ్జెట్లో దాని ఊసే లేదు। మనం ఉద్యమం చేసినటువంటి ఉస్మానియాకు 200 కోట్లు పెడితే పట్టుమని 50 కోట్లు విడుదల చేయలేదు। కాకతీయ యూనివర్సిటీకి 50 కోట్లు పెడితే 20 కోట్లు కూడా విడుదల చేయలేదు। పిల్లల స్కాలర్షిప్లకు 111 కోట్లు పెడితే మరి రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। కాబట్టి ఈ లెక్కల విషయం ఆలోచన చేస్తే మోసం చేయడానికి దిట్ట। ఈరోజు సర్వే చేసిన ప్రకారంగా అవినీతిలో అగ్రస్థానంలో ఉంది।